Bekçe ya. కొద్ది రోజుల కిందటనే ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఫిగర్లు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, ఏ రకంగా క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెరిగిపోయాయి, ఇలా పెరిగిపోతా ఉన్న నేపథ్యంలో చూస్తూ ఊరుకునే కార్యక్రమం జరగకూడదు, ఏదైనా కూడా విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి అన్న ఆలోచనలతో ముందడుగులు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, 2014లో అక్షరాల 13,549 క్రైమ్స్ అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2015లో 13,088 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2016లో 13,948 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2017లో 14,696 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2018లో 14,048 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, ఇందులో రేప్ కేసెస్ ఎన్ని అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష, 2014లో 937 కేసులు అధ్యక్ష రేప్స్, 2015లో 1014 అధ్యక్ష రేప్స్, 2016లో 969 అధ్యక్ష రేప్ కేసెస్, 2017లో 1046 అధ్యక్ష రేప్ కేసెస్, 2018లో 1096 అధ్యక్ష రేప్ కేసులు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక దారుణమైన క్రైమ్ కూడా అధ్యక్ష, ఈ చిన్నపిల్లల మీద, ఈ 3 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లల మీద కూడా దారుణంగా బయటికి పోవాలి అనంటే, పిల్లలు ఆడుకునేదానికి బయటికి పంపించాలి అనంటే కూడా భయపడే పరిస్థితిలోకి ఇవాళ తల్లిదండ్రులు వస్తా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. ఈ అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనే ఇటువంటి క్రైమ్స్ అధ్యక్ష, 2014లో 4,032 అధ్యక్ష, 2015లో 4,114 అధ్యక్ష, 2016లో 4,477 క్రైమ్స్ అధ్యక్ష, 2017లో 4,672 అధ్యక్ష. అధ్యక్ష, 2018లో 4,215 అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణంగా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మేము వచ్చి ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అయింది అధ్యక్ష. ఈ 6 నెలల్లో మేము అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు మాత్రమే అయింది. ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్న ఈ దారుణమైన పరిస్థితులను మార్చాలి అని చెప్పి అనుకుంటే ఎక్కడో ఒక చోట ఒక విప్లవాత్మక నిర్ణయాలు జరగాలి, విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి, అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యకాలంలోనే దేశాన్ని మొత్తం కూడా కలచివేసిన సంఘటన కూడా మనం అంతా కూడా చూశాం. మన పక్క రాష్ట్రంలోనే ఈ రకంగా ఒక 26 ఏళ్ల వయసు గల చిన్నారి డాక్టర్ అమ్మ ఈ రకంగా టోల్గేట్ దగ్గర దానికి జరిగిన అన్యాయం చూశాం. కెమెరా సాక్షిగా, కరెక్ట్గా కెమెరాస్లో కూడా క్రైమ్ జరిగిన పరిస్థితులు అన్నీ కూడా కెమెరా రికార్డింగ్స్లో కూడా, సీసీ కెమెరాస్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితులు. ఏ రకంగా ఒక అమ్మాయిని ఎంత దారుణంగా అక్కడ టోల్గేట్ దగ్గర ఆగి ఉన్న అమ్మాయిని ఏ రకంగా ఆ వెహికల్ను పంక్చర్ చేయడము, ఆ వెహికల్ను పంక్చర్ చేసిన దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి మళ్ళీ బలవంతంగా ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడము, ఆ తర్వాత ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళడము, ఆ తర్వాత ఆ అమ్మాయిని అన్యాయంగా అన్యాయంగా రేప్ చేయడమే కాకుండా
అన్యాయంగా కాల్ చేయడం కూడా చూసిన పరిస్థితులు కూడా మనమంతా కూడా మన కళ్ళ ఎదుటినే చూసాం అధ్యక్ష. అధ్యక్ష, జరిగినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, మనకు పిల్లలు ఉన్నారు అధ్యక్ష, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మనకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ మనిషి అనేవాడు రాక్షసుడైనప్పుడు, మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో మనిషి తయారైనప్పుడు అసలు రాక్షసునికి మనిషికి మధ్య ఉన్న తేడా పోతుంది అధ్యక్ష. నిజంగా జరిగిన ఘటన చూసినప్పుడు ఆ ఘటన చేసిన వ్యక్తులను ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి నిజంగా సర్వసమాజం అంతా కూడా అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఇదే డిస్కషన్ ఆంధ్ర రాష్ట్రంలో మన ముందు మన దగ్గర కూడా జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడాం, మంత్రుల దగ్గర కూడా డిస్కషన్ జరిగింది, అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఇంట్లో మన ఇళ్లలో కూడా డిస్కషన్ జరిగింది. ప్రతి సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా, మళ్ళీ మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే, ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అధ్యక్ష, అందుకనే ఇదే రకమైన ప్రెషర్, ఇదే రకమైన ఒత్తిడి పక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రజల నుంచి కూడా, అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చింది అధ్యక్ష. ఇదే ఘటన సినిమాలలో జరిగితే టపా 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 సినిమా హీరో ఓ పోలీసుగానే ఉంటాడో, లేకపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉంటాడో, వీళ్ళు టపా 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 నాలుగు తుపాకుతో కాల్చేస్తే మనమందరం కూడా తప్పెట్లు కొడతాం. బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఇటువంటి జరిగితేనే ఇటువంటి సిస్టమ్ కరెక్షన్ వస్తుంది అని చెప్పి అందరం సంతోషపడతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.